ನಮಃ. ನಮಸ್ತೆ ಪದ್ಮನಾಭಾಯ, ನಮೋ ಹೃತ್ಪದ್ಮವಾಸಿನೇ. ನಮಸ್ತೆ ಪದ್ಮನಾಭಾಯ, ನಮೋ ಹೃತ್ಪದ್ಮವಾಸಿನೇ. ಪದ್ಮಾಸನಸ್ಥ ದೇವಾಯ ನಮಃ. ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿ ಇದ್ದರು ಭಾರ್ಯರು, ಬ್ರಹ್ಮಣ್ಣನ ಗೋಧನ ಆಶ್ರಮಲ್ಲ ಅನೇಕ ಶಿಷ್ಯರು రావడం పోవడం అందరి కొద్దీ పెద్ద ధనవంతుడైన అదంతా చూసుకోవడానికి ఇదో భార్యకి నియోగించాడు. ఇంకో భార్యను తాతో తప్ప చేసుకోవాలన్నాడు. మరి ధర్మం అంటే ఏమిటి? సన్యాసం. ఇది కావాల్సిన దరిద్రం అసలు. ఇప్పుడు ఎంప్రెసింగ్ పావర్టీ. ఒకవేళ వైరాగ్యం వస్తే నీ తెల్లబట్ట కట్టుకుని అన్నం తింటే నీకు వైరాగ్యానికి విరోధం వస్తుంది. దాని తర్వాత వైరాగ్యం చెడిపోతుందా? అన్నం తినడం, పడుకోవడం, తెల్లబట్టలు కట్టుకోవడం వైరాగ్యానికి విరోధమా? ఏమిటి సన్యాసం? ఎందుకు పెళ్ళికి రాకుండా సన్యాసాలు? ప్రతివాడు సన్యాసం తీసుకోవడం డబ్బు సంపాదన పోనీ. అసలు ది ప్యూర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జెన్యున్ సన్యాసం ఇట్సెల్ఫ్ ఈజ్ యాంటీ సోషల్. పోవాలి, ఇక్కడ లేకుండా పోవాలి. పైగా సన్యాసం ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ది కల్చర్ నెగిటివ్లీ. సమాజంలో ఉండి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. తనకి వైరాగ్యం వస్తే తను ఇక్కడ ఎన్నుకుంటారు పోవచ్చు. బోధ చేయడం ఎందుకు? ఇదంతా మిథ్య. ఈ ప్రపంచం మిథ్య ఎలా అవుతుంది? తనకు ఆకలిస్తే తను తింటాడు. వీడు చంద్రగుప్త మౌర్యుడు వెళ్ళి 53 రోజులు 54 రోజులు స్టార్వేషన్తో చచ్చిపోయాడండి. ఏ మ్యాన్, ఏ కింగ్ హూ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు రూల్ ది కంట్రీ, ఎస్టాబ్లిష్ లా అండ్ ఆర్డర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్, హిందూ ట్రెడిషన్. ట్రెడిషన్ని కల్చర్ని కాపాడుకోవాల్సిన వాడు వాడు కేపబుల్ మ్యాన్. ఈ బుద్ధిజం చేసిన అపకారం ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇట్ వాజ్ నాట్ స్పిరిచువాలిటీ. కంట్రీ హ్యాస్ టు బి రూల్డ్, సొసైటీ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు ఆర్డర్, ప్రొటెక్షన్. యూనిట్ రెవెన్యూ కావాలి, డబ్బు సంపాదించాలి, దేశానికి ప్రగతి పనులు వసూలు చేయాలి, వాడికి కేర్ టేకింగ్ ఉండాలి, ప్రజలకి పావర్టీ లేకుండా చూడాలి. కరప్షన్ అండ్ లూటింగ్ ఆఫ్ ది సొసైటీ బై రాస్కల్స్ దట్ షుడ్ బి ప్రివెంటెడ్ అండ్ పనిష్డ్. దే షుడ్ బి పవర్ఫుల్ ఆర్మీ టు ప్రొటెక్ట్ ది కంట్రీ. దే షుడ్ బి ఫైర్ ఆర్మ్స్, దే షుడ్ బి ఆర్మ్స్, ఫోర్ట్స్, ఫోర్ట్స్ అవి కావాలి. ఏమిటి మన దేశంలో ఇలా? అసలు కృష్ణాస్ మెసేజ్ వాజ్ నాట్ అండర్స్టాండ్ దేనివి. ఐఎమ్ పార్ట్ ఆఫ్ కృష్ణ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ శివ, ఐఎమ్ ఏ యోగి, ఐ నో ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. బట్ హూ ఆమ్ ఐ, ఐఎమ్ ఇన్సిగ్నిఫికెంట్ కార్నర్, ఐఎమ్ ఓల్డ్ మ్యాన్. బట్ అంతే కదా ఇప్పుడు నా స్టేటస్ ఏమంత సొసైటీలో? నేను మై ఐఎమ్ ఏది చెప్పినా కూడా క్రైంది వెళ్ళే బస్. హూ కేర్? ద రైట్ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఈజ్ నాట్ రిసెప్టివ్. పీపుల్ ఆర్ నాట్ రిసెప్టివ్. దేశం మీద పాడైపోవడానికి కారణం ఏంటంటే కరప్షను. పబ్లిక్ లైఫ్లో ప్రజల్లో కరప్షన్ వస్తే ఇక పొలిటీషియన్స్ యొక్క కరప్షన్, కరప్షన్ ఆఫ్ పొలిటీషియన్ ఎంటర్స్ ఇన్ టు ది బ్యూరోక్రసీ, బ్యూరోక్రసీస్ కరప్షన్ ఎంటర్స్ ఇన్ టు ది లోయెస్ట్ లెవెల్ ఆఫ్
government machinery which deals with the common man. From there, the corruption enters into the common man. నేను డబ్బులు పని చేసుకుంటాను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి. సో ఐఎమ్ ఈక్వల్లీ కరప్ట్. ఐ డోంట్ డిమాండ్ ది సర్వీస్ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వెంట్. ఆనెస్ట్లీ చాలా పడింది అందులో. ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యాడ్లీ హిట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ బీహార్ చచ్చిపోయింది. అండ్ బీహార్ అని ఒకరు పవిత్రంగా ఏదో ఆశ్రమాలయ్యింది బీహార్ నాశనం అయిపోయింది. జరాస్ అందరూ వాళ్ళు చాలా మంచి రూలర్స్. వాళ్ళు ఏంటంటే దే డిడ్ నాట్ లైక్ కృష్ణ అండ్ పాండవాస్ బికాస్ ఎనిమిటీ ఏం లేదు. ఎందుకంటే దేర్ రిలేషన్షిప్ విత్ ది కంస దట్ మేడ్ దెమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ కృష్ణ. ఎందుకంటే కృష్ణుడు చంపాడు కదా కంసుడిని చంపక తప్పలేదు. సిస్టర్స్ ఓన్ సన్స్ వరుసగా పుడుతున్న వాడిని యాజ్ ఇన్ఫెంట్ చంపుతాడు వాడు. వాట్ కైండ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ అండ్ హౌ కెన్ యూ బీ కింగ్? అలాంటి వాడిని డిస్ట్రాయ్ చేయకపోతే ఎలాగా? వాడిని చంపాడు. ఎంత అంటే ఈ డిడ్ నాట్ వేస్ట్ ఎ డే. ది మూమెంట్ ఈ ఎంటర్డ్ ఇన్ టు 12th ఇయర్ ఈ కంస ప్లాంట్ అంటే తనంతట ప్లాన్ చేయలేదు. కంసులు ప్లాన్ చేశారు రమ్మని వాళ్ళు పిలిపిస్తూ వాళ్ళని చంపుదామని చెప్పి ప్లాన్ చేస్తే దట్ వాజ్ హిజ్ ఆపర్చునిటీ. ఈ ఫినిట్ కాబట్టి వాడిని చంపితే వాడి మామగారు జరాసంధుడు వాడిని చంపక తప్పలేదే. ఎంత ఘోరమైన పరిస్థితి కాక వీళ్ళందరికీ ఎప్పుడు మహాభారత వారు ఎక్కడుంది ఎలా ఉందో తెలియలేదు. ఎప్పుడు మహాభారత వారు బై ది రీసెర్చర్స్ సోకాల్ రీసెర్చ్ అండ్ పుట్టిన 2 and 2 కదా 1500 బీసీ అంటారు. ట్రెడిషన్ ఏమో 3000 బీసీ ఉంటుంది. ది ట్రూత్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 2400 కంటే బిఫోర్ బీసీ అంతకన్నా ఎర్లీగా లేదు. అట్లీస్ట్ 2400 2600 బీసీ మహాభారత వారు. ఏమిటది ఫ్యాక్ట్? భీముడేమో దుర్యోధను తొడ మీద కొట్టి చంపాడు అంటారు. దానికి ఎంత స్టెబిలిటీ చూడు. బలరాముడికి యుగం శాంగ్రీ. బలరాముడికి దుర్యోధను తొడ మీద కొట్టి చంపితే పాపంట తప్పుటది. వాడు చేసిన పాపాల గురించి మాట్లాడు బలరాముడు. తొడ మీద కొట్టకూడదు రూల్ అది. అంతే దర్శాలు పట్టి ఎత్తాలి వుడెన్ హెడెడ్. ఈ డజన్ థింక్ కామన్ సెన్స్తో ఆలోచించు. తొడ మీద కొట్టకూడదు అంతే. కృష్ణుడు వెళ్ళి తొడ మీద కొట్టితే చంపడం అంటే నాకు వెళ్ళారా అన్న వాళ్ళు తొడ మీద కూర్చో ద్రౌపది నుంచి పిల్లల్ని తట్టాడు. ఆ తొడ వెళ్ళకూడదాన్ని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ ప్రకారం చంపాడు. తప్పేమిటి? ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు అప్రిషియేట్ చేయరు? ఒక్క ఈ స్టూపిడ్ ఇన్సిడెంట్ ఆఫ్ తెర మీద కొట్టాడు కాబట్టి వీడిని పెన్ష చేస్తావు నువ్వు. వాట్ హ్యాపెన్ టు యువర్ కామన్ సెన్స్? పైగా పెద్దవాడు అన్నగారు తిట్టడానికి వీల్లేదు. ఎంత ట్యాక్ట్ఫుల్గానో ఆ మనిషిని కూల్ డౌన్ చేసి పంపించాడు కృష్ణుడు. ది కైండ్ ఆఫ్ రోల్ దట్ హీ ప్లేడ్ ఇన్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఈ సూపర్ ఇంపెకబుల్ విజ్డమ్ కామన్ సెన్స్ నాలెడ్జ్ ఆఫ్ ధర్మ అంత చేశాడండి ఆయన. నెవర్ హ్యాస్ బీ దెర్ బీన్ ఏ మ్యాన్ లైక్ కృష్ణ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. దిక్కు లేకుండా పోయింది దేశం అంతా. ఈ భారతీయ ధర్మాన్ని పట్టిన గ్లాని ఐ టెల్ యూ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దిల్ బి గ్రేట్ అనిహిలేషన్ ఆఫ్ ఆల్ ది పాపులేషన్. కంట్రీ విల్ డివాస్టేటెడ్ బై నేచర్ ఇన్ ది కమింగ్ 1 or 2 decades. ఎనీ కేస్ 2032 ఈజ్ దే వాటర్ షెడ్ దట్ ఈస్. అప్పటికన్నీ చాలా మార్పు వచ్చేస్తుంది. ఎందుకు పనికిరాని ఈ పొలిటీషియన్స్ హెల్ప్లెస్గా గొర్రెల మందలాగా ప్రొటెస్ట్ చేయడం చేత కానీ జస్ట్ షీప్ క్యాటిల్. ఈ ప్రజలు చదువుకున్నారు అది చేశారు చేశారు. నా భార్యకి నా కొడుకులకి నేను ఏమన్నా ఒక 50-500 కోట్లైనా ఇవ్వకపోతే ఎలాగా? ఇంట్లో తాటే లేదు. దేశానికి ఎవడు నోడి బాధ ఎవరి కంట్రీకి చాలా చిత్రం ఈ దేశం.
ఎవరి దగ్గర? జస్ట్ లూటెడ్ మనీ, మినిమం 500 crores ఇంట్లో దాచుకొని పేదవాడు వస్తే కూడా వాడికి ఏడు దగ్గర కుక్కను పెట్టి ముష్టివాడు లోపల రాకుండా. సివిలైజేషన్ ఇది, స్టేటస్, సోషల్ స్టేటస్ దీని పేరు. వాడేం సోషల్ స్టేటస్? లూటెడ్ మనీ, ప్రాజెక్ట్ సరైన అక్కడ అయ్యకుండా ర్యాంపీగా ఉండే లూట్ చేసి ఇంటి నుండి ఆ డబ్బు పెట్టుకుని ముష్టివాడు కూడా ఇవ్వకుండా, ముష్టివాడు రాకుండా కుక్కను అక్కడ పెట్టుకున్నాడు. వాట్ ఈస్ దట్ ఆల్సేషన్ అట్ ది గేట్? వాట్ ఈజ్ ఇట్ కంపేరబుల్ టు? ది మ్యాన్ హిమ్సెల్ఫ్ ఇండిస్క్రిట్గా వచ్చిన వాడిని కరుస్తుంది. అది వీడి గుణమే అది యజమాని. టుడే యూ హ్యావ్ అబౌట్ అట్లీస్ట్ 2 lakhs ఆఫ్ బ్యాడ్ మనీ హోల్డర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 1000s of crores. 200,000 మంది ఉన్నారు దేశంలో అంత డబ్బు ఉన్నవాళ్ళు. 500 crores ఉన్నవాళ్ళు మిలియన్ ఉన్నారు దేశంలో. 250 crores, 70 crores దాచు ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్లో మధ్యన బతుకుతూ ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఒక సిటీలోనే ఉన్నారు 1000 మంది, 2000 మంది 70-80 crores ఇంటో దాచుకుని అంటే ఇల్గాటన్ మానేవాడు. దాని బిర్లాస్ లాంటి వాళ్ళు, అనిల్ అంబానీ, అబ్సల్యూట్లీ ఇర్రెస్పాన్సిబుల్. దే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ది కంట్రీ. దే లూటెడ్ ది కంట్రీస్ వెల్త్. ఆల్ ది కోల్ డిపాజిట్స్ హ్యావ్ బీన్ లూటెడ్, ప్లండర్డ్. ఆల్ ది ఆయిల్ ఆఫ్ ది కృష్ణగోదావరి బేసిన్ హ్యాస్ బీన్ ప్లండర్డ్ అండ్ ఓన్లీ 1 family బెనిఫిటెడ్ అంటే దే లూటెడ్. దే యునో దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ అనిల్ అంబానీస్ ఇన్కమ్ వాజ్ 500 crores ఎ డే. దట్ వాజ్ ది ఆప్షన్. 500 crores ఎ డే, పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. ది లేడీ పైప్ లైన్ అప్ టు గుజరాత్ అక్రాస్ ది పెనిన్సులా. దే డిడ్ నాట్ గివ్ ఈవెన్ ఎ క్రమ్ టు ఆంధ్ర. యూనో పొలిటీషియన్స్ హావ్ ఎంటర్డ్ ఇన్ ఎన్ అగ్రిమెంట్ విత్ హిమ్, దే నో దట్ ద మ్యాన్ ఈస్ గోయింగ్ టు లూట్ ది నేషనల్ వెల్త్. They don't insist on that rascal giving some money to the people. Because vaadu andariki ee emandika ministers bureaucrats andar kalipi 500 crores avadu paristhe nooru usukuntaru andu vaadu cooperate chestaru. Ekkada ledu inta corruption, inta kokkaki karavadaniki vachindi anko oh bread crumb akkada paristhe adi tini paaripothundi. Adi పొలిటిషియన్స్ అలా ఉన్నారు. ఎవరి దగ్గర నిజాయితీ లేదు. చాలా భయంకరం. తిక్కు లేదు. లిబరల్గా నాది, నాకు ఎంత వచ్చిందో అంతా ఖర్చు పెడుతాను నేను ఉంటే. ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నాడు, మీకేం మిగలదు కదా, జాగ్రత్తగా ఉండండి పాపం, నాకు వేల విషయస్ మాట్లాడతారు, నాకు మిగలదు నిజమే. అయితే ఏంటి, నా కాలం గడవకపోతుందా లైఫ్లో? ఎస్, ఐ నీడ్ మనీ, నాట్ ఎ స్మాల్ మనీ, అబౌట్ ఈవెన్ 1.5 to 2 lakhs ఈ మంత్ నాకు ఖర్చు అవుతుంది. దానం మానలేదు, ధర్మం మానలేదు, ఎవరికైనా ఇవ్వకుండా ఉండలేము. కాస్ట్లీ లివింగ్, బాగానే నా ప్రాపర్టీస్ అమ్మాను, చాలా డబ్బు వచ్చింది, అన్ని విధాలా ఖర్చు పెట్టాను నేను దాన్ని. అంటే ఇన్సిడెంటల్ ఏదైనా స్మాల్ జ్యూవెల్ ఏదైనా పెట్టకో కొన్ని వచ్చానేమో, కానీ దట్ డిడ్ నాట్ బిడ్డక్ దెమ్ విట్ జ్యువెల్. అలా ఏం లేదు. తర్వాత ఎంగేజింగ్ మై మైండ్ ఆన్ ఇంపర్సనల్ టాపిక్స్, థింకింగ్ ఏదో ఈ బ్రహ్మాండం మీద గురి రాయడం, అది ఇలాగా ఐ ట్రైంగ్ టు సేవ్ మై మైండ్ ఫ్రమ్ డిప్రెషన్స్. యాంగర్ రాకుండా, యాంగర్ రావచ్చు, ఏదైనా రావచ్చు,
ర్యాంకు పనిష్మెంట్ లేదు, ఆనెస్టీకి ఏమో ప్రొటెక్షన్ లేదు. అది క్రైమ్కి ఏ పనిష్మెంట్ లేదు, ఆనెస్టీ ఉంటే వాడికి ఎంకరేజ్మెంట్ లేదు. వాడు లక్ష కోట్లు తినేశాడు, వాడు డబ్బా అంతుంది ఆ జగన్ చూడు, వాడు ఈ జస్ట్ మర్డర్. యూ క్యాన్ సింప్లీ ఫినిష్ 100 పీపుల్ ఇన్ 1 మంత్, అపోజ్ చేస్తే ఎవడైనా, అండ్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ హిమ్. వాడి దగ్గర 100,000 మంది, జగన్ బాబు జగన్, వాడు వచ్చేదో వాడు పెద్ద సినిమా యాక్టర్ యాక్టర్, అయ్యో నీకు బాబా నీకు కష్టం వచ్చిందా, అయ్యో నీకు ఎక్కడ నీకు సబ్సిడీ ఇవ్వలేదా, నీకు డబ్బు లేదా ప్రభుత్వం, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందా, నేను ఇస్తానుండు నీకు 10,000 తీసుకో అనేటప్పటికీ ఈ బికమ్ గాడ్. బట్ ఈస్ ఫినిషింగ్ ఆఫ్ ది పీపుల్ అన్ వన్ సైడ్. ఎలాంటి క్రిమినల్ లీడర్స్ని ప్రజలు ప్యాంపర్ చేస్తున్నారు, జస్ట్ క్రిమినల్ లీడర్స్. ది పీపుల్ డోంట్ నో దట్, దే నో దట్ ఈస్ కరప్ట్, ఈ లూటెడ్ ది కంట్రీ, దే డోంట్ థింక్ ఆఫ్ ఇట్. హూ ఈజ్ నాట్ కరప్ట్ అన్నాడు, అదొక ఆర్గ్యుమెంట్. ఏడు వాడిని ఈజ్ ఎ కరప్ట్ అని వైఆర్ సపోర్టింగ్ అంటే, హూ ఈజ్ నాట్ కరప్ట్, ఎవ్రీబడి ఈజ్ కరప్ట్. హీ సింపథెటిక్ టు అస్, ఈజ్ కమింగ్ టు అవర్ హార్ట్ టాకింగ్ టు అస్, ఈజ్ గివింగ్ 10,000 రూపీస్, మీరెవరేమి ఇచ్చారు మిగతా వాళ్ళు. కాబట్టి ఆల్ ది మిడిల్ క్లాస్, దే ఆర్ కరప్ట్ దే ఆర్ బట్ దే ఆర్ నాట్ మర్డరర్స్, అలాంటి వాడిని నెగ్లెక్ట్ చేసి మర్డరర్ని క్రిమినల్ సపోర్ట్ చేస్తారు కదా, దే బికమ్ టోటలీ బ్లైండ్, డెఫ్, మైండ్లెస్, బ్రెయిన్లెస్. ఈ దేశాన్ని బాగు చేయడం ఇప్పుడు బాగా సాధ్యం కాదు, ఇట్ వెంట ఆన్ డ్రౌనింగ్ ఇన్ కరప్షన్ అండ్ ఇదంతా. ఇప్పుడు ఏమిటి దీనికి ఏంటంటే డివైన్ డిస్పెన్సేషన్, ఏమిటంటే డిస్ట్రక్షన్, లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్. ఎంతసేపు దేశాన్ని అంతా లూట్ చేసి, సపోజ్ సంబడి హ్యాజ్ ఎర్న్డ్ అబౌట్ 20,000 crores, న్యాచురల్ కెలామిటీలో అంతా పోవడానికి ఎంత, 1 మినిట్ చాలు కదా. దట్ ఈస్ ది ఓన్లీ డిస్పోజల్ బై ది డివినిటీ. అండ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ ప్రేయింగ్ ఫర్ ఇట్, ఐఎమ్ మారలీ రైట్. చెట్టు అడవిలో విషవృక్షాలు ఉన్నాయి, ముళ్ళ తీగలు ఉన్నాయి, ముళ్ళు పెద్ద పెద్ద ఎంత ముళ్ళు ఉన్న తుమ్మ చెట్లు ఉన్నాయి. ఏదో ఫ్రూట్ షీల్డింగ్ ట్రీస్ కానీ ఏదైనా మంచివి కానీ ట్రీస్ ఉంటే అవి చచ్చిపోతున్న దాని మీద ఏమో వైల్డ్ క్రీపర్ పైకి పైకి చెట్టుని పుల్ డౌన్ చేస్తాను, ఎందుకు దారిలో చూడు ఇటు అటు. వైల్డ్ క్రీపింగ్ ప్లాంట్ ఎందుకు పనికిరాదు, క్రాల్స్ అప్ పుల్స్ దాన్ ది ట్రీ, కిల్స్ ది ట్రీ, ఇస్ నో బడీ టు ప్రొటెక్ట్ ది ట్రీస్. దాని మీద చూడరు, హ్యూజ్ బుషి అండర్ గ్రోత్ అది. అలాగే దేశంలో ఈవిల్ అలా పెరిగి మంచి బతికి మంచి ట్రీస్ ఏమిటి, ఈ ట్రీస్ ఎలా పనికొస్తాయంటే బర్డ్ నెస్ట్కి పనికొస్తాయి. పక్షులు ఎక్కడ ఉంటాయి, ట్రీ పడిపోతూ ఉంటే పక్షులకి ఏమో నివాసం లేదు. ట్రీస్ ఆర్ బీయింగ్ పుల్ డౌన్ బై పాయిజనస్ క్రీపర్స్, పక్షులకేమో దారి లేదు. దాని గురించి ఎవరు విచారపట్టడం లేదు. అంటే అలాంటప్పుడు ఏమవుతుంది, ట్రీస్ అన్నీ పాడైపోయాయి, పక్షులకు దిక్కులేదు. అప్పుడు ఏమవుతుంది, ఏదో వన్ డే మార్నింగ్ దేర్ ఇస్ ఎ వైల్డ్ ఫైర్, ఎంటైర్ ఫారెస్ట్ ఈజ్ వైప్డ్ అవుట్. పక్షులు దిక్కు అయిన వాటికి ఏం చేసుకుంటే, ఇంత ఇంత గూడు కట్టుకుని పైన ఉన్న అందరూ రెండు గూడ్లు చిన్న బిడ్డ హెల్ప్లెస్, దాని గురించి సింపతి లేదు, మొత్తం నాశనం అయిపోతుంది. సో డిస్ట్రక్షన్ ఈజ్ నాట్ ఎ సిన్, డిస్ట్రక్షన్ హోల్సేల్ డిస్ట్రక్షన్ బై నేచర్ ఈజ్ ఎ డిస్పోజల్ సొల్యూషన్. ఈ దేశం ఇలాగే ఉన్ననాడు,
పేదవాడు పేదవాడు ఈజ్ ఆల్రెడీ కరప్టెడ్ రేపు పోయినా అక్కడ ఉందో తెలియకుండా కరప్టెడ్ పూర్ మ్యాన్ అంటే ఉన్నారు మరి కరప్షన్ లేదు వాడికి వాయిస్ లేదు నోరు లేదు అలాంటి పూర్ పీపుల్ మిలియన్స్ ఉన్నారు ఎట్లా చేస్తాం నాకు తెలియంది ఏమీ లేదు అన్నీ తెలుసు ఎందుకంటే జ్ఞానం మొదటిది జ్ఞానం ఉండాలి అని చరిత్ర జ్ఞానం మానవ అంటే ఏది మంచిది ఏది చెడ్డది ఏం జరిగింది ఏం జరుగుతుంది సంపూర్ణమైన జ్ఞానం కావాలి అది సరిపోదు జ్ఞానం ఏంటంటే ఒక నెబ్యులస్ ఎలిమెంట్ ఇన్ ది ఇయర్ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనుషులు కావాలి పవర్ కావాలి కమాండ్ చేయాలి పెద్ద ప్రజలను వీళ్ళు దుర్మార్గులు వాళ్ళని ఎందుకు రా వాళ్ళని పూజ చేస్తామంటే వాళ్ళు లూట్ చేశారు రా దేశానంటే మా డబ్బు ఏం లూట్ చేయలేదండి వాడు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకున్నాడు మాకు మంచివాడేనండి వాడు మా ఇంటికి వచ్చాడండి 5,000 ఇచ్చాడండి మా ముసలమ్మకి ఇలా ఉంటుంది సార్ వాడిని ఎవరు కన్విన్స్ చేయలేరు వాడి స్ట్రెంగ్త్ ఈ మాసెస్ చాలా చిత్రంగా ఉంది దేశం చూస్తే ఎక్కడా దీన్ని రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మాన్ని గురించి అండర్ ది ప్రజెంట్ కండిషన్స్ తెలుసుకో ఎవడేం చేయలేరు దీన్ని కాబట్టి మనం అంతా కూడా వీఆర్ సైలెంట్ వెల్విషర్స్ ఆఫ్ ది వరల్డ్ సైలెంట్ సపోర్టర్స్ ఆఫ్ గుడ్ సైలెంట్ కండెమ్నర్స్ ఆఫ్ ది ఈవిల్ బట్ హెల్ప్లెస్ హెల్ప్లెస్ నీడ్స్ పవర్ బుద్ధుడు ఏం చేశాడు బాగా పరిపాలించగలిగిన వెల్ ఎస్టాబ్లిష్డ్ రాయల్ హౌస్ హోల్డ్స్ని డిస్ట్రాయ్ చేశాడు ఆయన ఆయన చేసిన ఉపకారం ఏం చేశాను ఎంత అపకారం చేశాడండి ఎంత సూన్ అంటే అలెగ్జాండర్ వచ్చి ఇష్టంతో చేసిపోయినాడు వాడు వెరీ అరగెంట్ పొగలు మ్యాన్ వాడు దారిలో పోతూ పోతూ చచ్చిపోయాడు దెన్ ది డోర్స్ వర్ పుల్ డౌన్ అయోధ్య అంటే దాన్ని ఎవరు లోపలికి యుద్ధం చేయడానికి సాధ్యం కానిది అయోధ్య అయోధ్య అంటే యుద్ధం చేయించడానికి అయోధ్య అయోధ్య బికెమ్ యోధ్య అయోధ్య బికెమ్ ఏ టోటల్ ఎక్స్పోజ్ టు ఎనీబడి అయోధ్య ద్వారా హస్తినాపురం ఉజ్జయిని క్యాపిటల్ ఆఫ్ ఇండియా వెంట ఆన్ షిఫ్టింగ్ అది లేదు మన ఏదో ప్యూరిటన్లు ప్యూర్ వచ్చి తీరు సేవ పూజ చేసుకుంటాను ఇదే యూసెస్ మ్యాన్ అనుకుంటారు అంతేకాని వాళ్ళు అప్రిషియేట్ చేయరు ఇలాంటి కల్చర్ని ప్యూరిటీని పవిత్రతని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నారు దేశంలో లేరని కాదు ఉన్నారు మన అవర్ ఓన్ క్లాన్ ఈజ్ నాట్ సో పూర్ దే ఆర్ మెనీ పవర్లెస్ నో వాయిస్ ప్రొటెస్ట్ చేరే దేశంలో ఇలా ఉంటాయి